పార్వతీపురం మన్యం జిల్లా పూర్ణపాడు ల్యాబిస్ వంతెన పెండింగ్ పనులు పూర్తి చేసి గిరిజనుల ప్రాణాలను కాపాడాలంటూ సాధన కమిటీ డిమాండ్ చేస్తుంది. అర్ధాంతరంగా నిలిచిన వంతెన పనులు పూర్తి చేయాలని నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నాగవల్లి నదిపై వంతెన నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఎదురుకర్రలు కట్టి దానిపై ప్రమాద పరిస్థితుల్లో రాకపోకలు చేస్తున్నారు. అయినా వంతెన పనులు పూర్తి కాకపోవడంతో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి వేణు, జనసేన పార్టీ కొమరాడ మండల నాయకులు శ్రీకర్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ధర్నాకు సిద్దమవుతున్నారు. ఈ సందర్భంగా సాధన కమిటీ సభ్యులు వాకాడ ఇందిర, కొల్లి సాంబమూర్తి, బతిలి శ్రీనివాసరావు, పాలక నూకరాజు మాట్లాడుతూ ఇప్పటికైనా పాలకులు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే కాంట్రాక్ట్ ని రప్పించి వంతెన పనులు పునఃప్రారంభించాలని కోరారు. కోమట్లపేట గ్రామం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు స్పందించాలని కోరుతున్నారు. 9 పంచాయతీ గ్రామ ప్రజలకు సంబంధించి 60 గిరిజన గ్రామాల కష్టాలు నదీ తీరానికి వెళ్లి చూస్తే తెలుస్తుందన్నారు. ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాగవల్లి అవతల గిరిజన ప్రజలను పాల్గొనాలని కోరారు. కొమరాడ మండలానికి సంబంధించి 31 పంచాయతీల్లో 9 పంచాయతీలకు, 60 గిరిజన గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన ఈ వంతెన 2006లో ప్రారంభించి నేటికి 16 సంవత్సరాలు దాటినా 50% పనులు పూర్తి కాకపోవడంతో ప్రాణాలు అరగుప్పెట్లో పెట్టి రాకపోకలు చేస్తున్నామన్నారు. మా రోధన అరణ్య రోధనగా మారినా ప్రభుత్వం దయచూపడం లేదని ఆరోపిస్తున్నారు. ఇది అన్యాయమని ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక విధాలుగా ఆందోళన చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇకనైనా గిరిజన కష్టాలు చూసి వంతెన నిర్మాణానికి సహాయపడాలని ఆందోళనకారులు. పార్వతీపురం మన్యం జిల్లా పూర్ణపాడు ల్యాబిస్ వంతెన పెండింగ్ పనులు పూర్తి చేసి గిరిజనుల ప్రాణం. కొమరాడ మండలానికి సంబంధించి 9 పంచాయతీలు, 60 గిరిజన గ్రామాలకు సంబంధించిన పూర్ణపాడు ల్యాబిస్ వంతెన వెంటనే పనులు ప్రారంభించి వంతెన పనులు పూర్తి చేయాలని కోరుతూ సాధన కమిటీ ఆధ్వర్యంలో 17వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇక్కడ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి, రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి ఈ రోజు కోరుతున్నాం. దీనికి సంబంధించి ఈ రోజు ఈ పూర్ణపాడు 14 సంవత్సరాలు అవుతుంది, డబ్బులు విడుదల చేసమంటున్నారు కానీ కాంట్రాక్ట్ డబ్బులు అందక కాంట్రాక్ట్ వెళ్ళిపోతే ఇక్కడ పాలకులు డబ్బులు విడుదల చేసమంటున్నారు. ఆ 14 కోట్లు లేట్ అయ్యే తెలియని పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మన మాజీ డిప్యూటీ సీఎం గారు, మాజీ గిరిజన శాఖ మంత్రి వర్యులు 14 కోట్లు ఉన్నారు, ఆ డబ్బులు విడుదల చేసి ఈ వంతెన పనులు పూర్తి చేసి ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు జనాలందరూ కూడా ప్రతి కథలకు ఉంది కాబట్టి ఈ నెల 28వ తేదీన ఈ వంతెన కోసం భారీగా జనాలు కథలు చేసి అప్పటిదాకా నిరాహారం చేసి 28వ ధర్నా ఉంది కాబట్టి ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కోరుతున్నాం. వంతెన పనులు ప్రారంభించి గిరిజన ప్రాణాలు కాపాడాలి, పూర్ణపాడు ప్రారంభించాలి. పూర్ణపాడు లాబేస్ వంతెనని వెంటనే పూర్తి చేయాలని ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు, ప్రజలు అందరూ కూడా 15 నుండి 26వ తేదీ వరకు ఇక్కడ చేపట్టే నిరాహార దీక్షకి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది. ఈ వంతెన్ని వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ వంతెన పూర్తయ్యే వరకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆందోళన పోరాటం చేపట్టాలని సిపిఎం పార్టీ పోరాటాల్లో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.